గృహ నిర్మాణ పథకం కింద పేదలకు నిర్మించుకునే ఇళ్లకు అవసరమైన ఇసుకను ఉచితంగా ఇస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. తుని మున్సిపల్ చైర్మన్ ఏలూరు సుధాబాలు అధ్యక్షతన పట్టణ పరిధిలో గల 4,717 మంది లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల, ఎంపీ వంకాంకిత విశ్వనాథ్ తో కలిసి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఏడు వందల పదిహేడు ఇళ్ళు ఈరోజు అందరికీ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. కొంచెం లేట్ అయినా అందరికీ పట్టాలు ఇచ్చేస్తాం. ఎందుకంటే ఒకేసారి ఇవ్వకపోతే రకరకాల ఆస్కారాలు ఉంటాయి. అందుకనే అందరికీ పట్టాలు ఇస్తాం. మొదటి ఫేజ్లో 180,000 రూపాయలు 1,600 ఇళ్ళకి శాంక్షన్ అయింది. ఇంకొక 10-15 రోజుల్లో కూడా మిగతా ఇళ్ళకి కూడా శాంక్షన్ అయిపోతుంది. ఇమీడియట్గా ఈ శ్రావణ మాసం కాబట్టి మనం ఇల్లు కట్టేటే మొదలెడదాం. ఆ ఇంటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మన కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. కలెక్టర్ గారిని అడిగి మీకు ఇసుక ఒక ఇల్లు కట్టాలంటే కనీసం 30-35,000 రూపాయలు ఇసుక అవుతుంది. అది ఉచితంగా ఇమ్మని చెప్పేసి కలెక్టర్ గారిని అడుగుతాను. 180,000 కాక 35,000 రూపాయలు ఇసుక ఉచితంగా ప్రతి ఇంటికి కూడా ఊరికనే ఇస్తారు. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా ఇమీడియట్గా ఈ వారం రోజుల్లో ఆర్డబ్ల్యూఎస్ఎల్తో మాట్లాడి ఇమీడియట్గా ఇక్కడ బోర్లు ఏర్పాటు చేస్తాం. మీరు ఇల్లు కట్టడం మొదలెట్టిన వెంటనే ప్రతి ఇంటికి ఉచితంగా కొలయేస్తాం. మీరు ఇల్లు కట్టడం మొదలుపెట్టి వెంటనే ప్రతి ఇంటికి ఉచితంగా కొలయేస్తాం. మీ ఇల్లు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత రోడ్లు వేస్తాం ఖచ్చితంగా. నేను చాలా స్థలాలు వెతికాను. అంటే తుని పట్టణం మన పట్టణం చాలా చిన్న పట్టణం, 50 ఎకరాలు అంతా ఇరికిరిక్గా అయిపోయింది. పట్టణం అంతా ఇరికిరిక్గా అయిపోయింది. ఎక్కడా కూడా ఇంత భూమి లేదు. తుల్లో ఎక్కడా కూడా 125 ఎకరాల భూమి కావాలంటే లేదు. సరే తున్న ఆనందం చూద్దామంటే బోర్ కొడితే వాటర్ స్మెల్ వచ్చేస్తుంది. అంటే ఉప్పు వాటర్ అనమాట, కిలంబడేస్తుంది వాటర్, వాటర్ స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా అలా వెతికి ఇక్కడైతే కన్వీనియంట్గా వాటర్ అన్ని రకాలుగా చుట్టూ కొండలు, మన ఇల్లు కట్టుకుని ఇంట్లో బయటకు వస్తే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని చెప్పేసి ఇక్కడ నేను ఇక్కడికి ల్యాండ్ ఎక్వైర్ చేయించి ఇక్కడ కట్టడం జరిగింది. తొందరలోనే ఇది ఒక మంచి టౌన్ అవుతుంది. దీన్ని డెవలప్ చేసి బాధ్యత నేను తీసుకుంటాను. ఈ టౌన్ డెవలప్ చేసి బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటాను. ఇది చేయడానికి జగనన్నకి 140-160,000 కోట్లు అయి ఉంటాయి. అంతా ప్రతి పేదవాడికి చేర్చాడు. మన తెలుగుదేశం పార్టీ ఎంపీ రాష్ట్రంలో ఎంత ఖర్చు అయిపోయింది చెప్పండి అంటే కేంద్రంలో వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు. 2019కి ముందు 160,000 కోట్లకి లెక్కలేవు. ఇప్పుడు అంతా పారదర్శకంగా ఉంది, అంతా కరెక్ట్గా ఉంది. ప్రతిదీ అకౌంట్లోకి వెళ్తుంది, ప్రజల అకౌంట్లోకి. మీ టైంలో అంటే 2019 ముందంటే చంద్రబాబు గారి టైంలో 160,000 కోట్లకి లెక్కలు. ఈ 160,000 కోట్లు ఎవరు కొట్టేసారు తెలుసమ్మా? ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్. దుస్త చతుస్థయం 160,000 కోట్లు. 160,000 కోట్లు వాళ్ళ జేబులోకి వెళ్ళిపోతే, ఈ నలుగురు జేబులోకి వెళ్ళిపోతే 160,000 కోట్లు రాష్ట్రం ఏమైపోతే అమెరికా అయిపోతాడు. అదే ప్రజల దగ్గరకు వస్తే డబ్బులు శ్రీలంక అయిపోతాడు. పొద్దున్న పేపర్ చూస్తున్నాం మనం, పేపర్ చూస్తున్నా ఉన్నా, ప్రజల దగ్గరికి డబ్బు వెళ్తే శ్రీలంక అయిపోతాడు రాష్ట్రం. మీ అందరికీ కూడా అత్యంత ఆనందాన్ని, జీవితంలో ఒక కోరిక ఉంటుంది ఎలాగైనా సరే ఇల్లు కట్టాలని. ఆ కోరికని, ఆడపడుచుల ఒక మనసులో ఉన్న కోరికని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తిగా ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలైనా, ఎంత ధనం వచ్చినా ఏమైనా సరే ఆడపడుచులందరికీ ఇల్లు ఇవ్వాలని సంకల్పించి రాష్ట్ర వ్యాప్తంగా
31 లక్షల పట్టాలు పంపిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఒకటి ఉంది ఈ రోజు మీకు తుని పట్టణం నుంచి ఉన్న అన్ని వాటిలు 30 వాటిలకి కూడా ఒక వరం అది సాధించింది మన సోదరులు మంత్రివర్యులు దాడిశెట్టి రాజయ్య महिला पक्षपाती अन्नी पथका महिला पेर तो चाल गोपदी महिला की ओक आस्ती पिल को स्थल वी इकड़ा उड़ा रेंट कटकू एक्ना अदे कटा परस्थित उड़कू आचना तो मंत्री स्थल में हाउस पट्टा इवे जरूरत इदी काकुंडा तुनी संबंधी चूस्ते मोत्तंगा मन एरिया हॉस्पिटल लो चाला एक्वा नाडू मेडू किंदा कंस्ट्रक्षन पनी जरुगुतुंदी अंटे अन्नी वार्ड्स मंचिगा उन्नाई अक्कड़ा पेशेंट्स एप्पुडु वस्तुन्नारु वाळ्ळकी वेटिंग की ओक चोट उंडाली अक्कड़ा अन्नी मंदुलु उंडाली दानि कोसम ऑनरेबल मिनिस्टर गारु एंपी गारु प्रभुत्वं नुंचि अंदरू कष्ट पड़ी मंच स्थाई की हॉस्पिटल की तस्काली दाने कोसम अंत फंड शांशन जरूरत अदी का जगन राजा टाउनशिप अंदर की तेजेस।